సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ వంట కార్మికులకు 3 సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగస్తులు తమ బాధను వెలిబుచ్చారు. ఉద్యోగం చేరిన 3 నెలలకు జీతాలు ఇస్తామని చెప్పారని, కానీ 3 ఏళ్లు అయినా జీతాలు లేవని వారు వాపోయారు. ఇప్పటికే అప్పులు చేసి బతుకుతున్నామని, జీతాలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణమని తెలిపారు. ఈ సందర్భంగా వారు దళిత కులాల సంక్షేమ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జల్లూరి ప్రసాదరావు వారికి మద్దతుగా నిలిచారు. వారి సమస్యలు అధికారులు తక్షణం స్పందించి వారికి జీతాలు చెల్లించారని ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోస అప్పారావు, గారా వెంకటరమణ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాసనసభ పేరులో ఎస్సీ హాస్టల్లో చేస్తున్నాను సార్. నేను నర్సీపట్నం బాబురే సార్ హాస్టల్లో చేస్తున్నాను సార్. కానీ నాకు ఇప్పటి వరకు జీతం నేను అప్పు చేసుకొని రెంట్ కట్టుకొని ఉంటున్నాను సార్. 2021లో జాయిన్ అయ్యాను సార్. 2019లో జాయిన్ అయ్యామండి. అప్పటి నుంచి మాకు జీతాలు లేవు సార్. 3 సంవత్సరాలు అధికారులు కన్నా ఫిర్యాదు చేశారమ్మా? చేశాను సార్. ఏమంటున్నారు? వస్తాయమ్మా, బిల్లులు పెట్టాము, వస్తాయని అంటున్నారు సార్, రాలేదండి. 8500 ఇస్తున్నారు సార్. 6 నెలల తర్వాత మీకు జీతాలు మీకు వస్తాయి అని చెప్పారండి. 6 నెలలపై ఇప్పుడు కూడా చూస్తున్నా కానీ మాకు శాలరీ రాలేదు సార్. 3 సంవత్సరాలు అయింది. అవును సార్. 6 నెలలు చెప్పింది. 6 నెలలు అని చెప్పారు సార్. చెప్పండి. 2019లో జాయిన్ అయ్యాం సార్. 3 సంవత్సరాలు నాకు చెప్పడం రాదు. 3 సంవత్సరాలు అయిన జీతాలు పెట్టాలి లేదు సార్. ఇంట్లో అద్దెలు కట్టుకోలేము, ఇటు తినడానికి తినలేదు, ఇటు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు సార్. ఇద్దరు పిల్లలతో ఇద్దరు పిల్లలు సార్, మాకు మొగుడు కూడా లేడు సార్. ఇటు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్. ఇటు తినడానికి అప్పులు అడుగుని కూడా మాకు అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేదు సార్. మేము ఎలాగ బతకము, ఎలాగ ఉండము, ఎలాగ తినము సార్? మేము ఎలాగ బతుకుతాము? 3 సంవత్సరాలు అయిన జీతం బతుకు లేక పక్కింటికి అప్పు అడిగితే చీ జాబులు చేస్తాను, మీకు జీతాలు రావని ఎవరు నమ్మట్లేదు సార్. మా పరిస్థితి ఏంటి సార్? మేము చచ్చిపోవాలా లేకపోతే ఉండాలి? మా పరిస్థితి ఏంటి సార్? సార్ అందరం కష్టపడి తీర్చల కోసం చచ్చిపోతాం సార్ మేము. కాదు అదే సార్, ఏడుపు 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 తెల్లారితో లేచి తలుపులు తీసినప్పుడు ఏడుపు సార్. మా పరిస్థితి కష్టపడతాను. ఎంత కలిసి ఏడుపే ఎలా చాలా? ఇద్దరు పిల్లలు సార్, మాకు పిల్లలు చిన్నపిల్లలు సార్. పిల్లలు కొడు కొనేది ఇవ్వడానికి కూడా రూపాయి మాకు లేదు సార్. మేము ఎలా బతుకుతాం సార్? మేము సార్ మాకు జీతాలు పెద్ద లేకపోతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాం సార్. మాకు న్యాయం చేయండి సార్. జల్లూరి ప్రసాదరావు, రిటైర్డ్ ఏఎస్డబ్ల్యూఓ. ప్రస్తుతం నేను దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అనే దళిత సంఘానికి మరి గౌరవ అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది. మరి దళితులకి సంబంధించినటువంటి అనేక సమస్యలను జిల్లా వ్యాప్తంగా వచ్చేటటువంటి అనేక సమస్యలు మరి మా దృష్టికి వస్తుంటుంటే వాటిని మేము సంఘపరంగా పరిష్కరించడం జరుగుతుంది. మరి ఈ దినాన్ని మరి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ ఫాకిరాపేట నందు మరి జిల్లాలో వసతి గృహాలు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి 32 వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 35 మంది ప్రొవైడింగ్ సర్వీసెస్ సేవల ద్వారా పనిచేస్తున్నటువంటి వారికి గత 3 సంవత్సరాలుగా వారికి నియామక పత్రాల్లో పొందుపరిచినటువంటి రీతిగా ఇవ్వవలసినటువంటి 8500 నెలకి జీతాన్ని ఈనాటి వరకు మరి ఆ పొరుగు సేవల అధికారులు గాని కలెక్టర్లు గాని మరి జిల్లా జేడీ గారు గాని అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కమిషనర్ గాని సెక్రటరీ గాని వీరి సమస్యను మరి పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. 3 సంవత్సరాలు బట్టి వీళ్ళు వసతి గృహాల్లో ఉంటూ పేద దళిత విద్యార్థులకు సేవలు వారి సేవలు అందిస్తూ మరి నెలకి నయా పైసా కూడా జీతం పుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వీరి బాధలు మాకు మరి తెలియజేయడం జరిగింది. వారి తాలూకా ఇబ్బందులు, వారి తాలూకా కష్టాలు, వారి తాలూకా నష్టాలు, వారి సేవలు వీటన్నిటినీ కూడా మేము గ్రహించి వీరి సమస్యలను మొట్టమొదటిగా జిల్లా కలెక్టర్ వారి దృష్టికి, తదుపరి జిల్లా జేడీ గారి దృష్టి, జాయింట్ డైరెక్టర్ గారి దృష్టికి, తదుపరి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కమిషనర్ అండ్ ప్రిగారి దగ్గరికి కూడా
తీసుకువెళ్ళడం జరుగుతుంది. సేవలు పొందిన వారికి జీతం ఇవ్వాలనేటువంటి కనీస జ్ఞానం జిల్లాధికారులకు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు గాని లేకపోవడం చాలా విచారకరం. కొంత ప్రయత్నం మేము చేసి వారి తాలూకా సమస్యలు మరి జిల్లా లెవెల్లో నుంచి రాష్ట్ర లెవెల్ వరకు తీసుకొని వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం.